సెయింట్ ఫెబియన్. ఫెబియన్ ఒక రోమన్ పౌరుడు. అక్కడి స్థానిక సంఘ కాపరి పోప్ అంటేరియస్ మరణించడంతో వేరొక పోప్ని ఎన్నుకోవడానికి వారందరూ సమావేశమైనప్పుడు ఫెబియన్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరిని ఎన్నుకుంటారో తెలుసుకోవడానికి వచ్చిన ఫెబియన్ బిషప్గా ఎన్నిక చేయబడ్డారు. పరము నుండి ఒక తెల్లని పావురము దిగి వచ్చి అతని తలపై వాలినట్టు అక్కడ ప్రజలందరూ చూచి ఆశ్చర్యపోయారు. ఫెబియన్ని వారందరూ బిషప్గా ఎన్నుకున్నారు. ఫెబియన్ గౌరవం కోసమో, స్థాయిని పెంచుకోవచ్చనో, ప్రాధాన్యత పొందుదామో అని ఆలోచించలేదు. కానీ అప్పటికే రోమాలోని క్రైస్తవులను హింసించి మరణదండనను విధించి వారిని బాధ పెడుతున్న ఆ సమయాల్లో తను కూడా ఇబ్బందుల పాలవుతాడని తెలిసి బిషప్గా ఉండడానికి అంగీకరించారు. తన విశ్వాసాన్ని త్యజించలేదు. మరణము వరకు పట్టుదలతో, ధైర్యముతో, నమ్మకముగా ఆయన సేవలను కొనసాగించారు. ఫెబియన్ రోమ్ నుండి గౌలుకు 7 బిషప్లను సువార్త ప్రకటించుటకు పంపించారు. ఆయన 14 సంఘ నాయకత్వం వహించారు. ఫిలిప్పు చక్రవర్తి ఒక క్రూరమైన వ్యక్తి. మాక్సిమస్ చక్రవర్తిని చంపి తాను చక్రవర్తిగా అయ్యాడు. చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎన్నో పాపాలు చేసిన ఫిలిప్ ఈస్టర్ దినమున దేవాలయంలోనికి బల్లారాధనలో పాల్పంచుకోవడానికి వచ్చినప్పుడు కాపరి ఫిలిప్పును మందిరపు ఆవరణములో నిలబెట్టి తన పాపాలను ఒప్పుకునేంత వరకు బల్లను ఇవ్వడం జరగని పని అని అతన్ని నిరాకరించారు. కొన్ని రోజులకి ఆయన మార్పు చెంది తన క్రూర ప్రవర్తనను గూర్చి చింతపడి క్రైస్తవ హింసా విధానాన్ని మార్చివేశాడు. మొదటిసారిగా ఒక క్రైస్తవునిగా ఉండడం చట్టబద్ధమైంది. ఈయన కాలంలో క్రైస్తవులకు కొంచెము నెమ్మది లభించింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. డేషియస్ ఫిలిప్పును చంపి తాను చక్రవర్తి అయ్యాడు. పురాతన రోమ్ యొక్క అన్య మత ఆచారాలు పునరుద్ధరించబడితేనే తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవచ్చని డేషియస్ నమ్మాడు. క్రీస్తును అనుసరించు వారందరినీ హింసించి వారికి మరణశిక్షను విధించాలని శాసనం జారీ చేశాడు. డేషియస్ చక్రవర్తి బిషప్ ఫెబియన్ను హింసించి తన శిరస్సును ఖండించి చంపేశారు. ఫెబియన్ విశ్వాసాన్ని, తెగింపును చూసి అనేక క్రైస్తవ విశ్వాసులు వారి ప్రాణాలను అర్పించారు. కానీ కొందరు భయపడి వెనకడుగు వేశారు. జనవరి 20 250 ఫెబియన్ మరణించారు. జనవరి 20 సెయింట్ ఫెబియన్స్ డేగా ఆచరిస్తారు. సెయింట్ ఫెబియన్ తనతో పాటు బానిసలు, ఖైదీలు, మహిళలు, బహిష్కరించబడిన వారు అనేకులు క్రీస్తును అనుసరించినందుకు వారి విశ్వాసము నిమిత్తము వారి ప్రాణాలను అర్పించారు. ఈనాటికి అనేక మంది సెయింట్ ఫెబియన్కు ప్రార్థిస్తుంటారు. కానీ మనము సెయింట్ ఫెబియన్ సాక్ష్యాన్ని విని ఆయన త్యాగాన్ని గుర్తించి అటువంటి తెగింపు కలిగి ఉండి సెయింట్ ఫెబియన్ అనుసరించిన క్రీస్తును వెంబడిస్తూ యేసు నామమున ప్రార్థిద్దాము. మత్తయి సువార్త 5:10 ఇలాగు సెలవిచ్చుచున్నది: నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ నీతి యేసుక్రీస్తే. ఆయన నిమిత్తము హింసింపబడుట బహుధన్యత.